ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి सीबीआई विचारण को हाजर एंपी अविनाश रेड्डी हैदराबाद कोर्टी सीबीआई कार्यालय में आये प्रश्न विवेक हत्य केस अविनाश रेड्डी पात्र नालुगो सारी विचारी अविनाश रेड्डी विचारी समय में आडियो वीडियो रिकॉर्डिंग सीबीआई विवेक हत्य केस अविनाश रेड्डी सीबीआई विचारण को हाजर अविनाश रेड्डी पात्र सीबीआई अधिकारुलु నాలుగో సారి విచారించనున్నారు అయితే అవినాష్ రెడ్డిని విచారిస్తున్న సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ చేయనుంది సీబీఐ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నాలుగో సారి సీబీఐ విచారణకు హాజరయ్యారు సీబీఐ కార్యాలయానికి కోటి సీబీఐ కార్యాలయానికి 10 గంటల 35 నిమిషాల సమయంలో ఆయన విచారణకు హాజరయ్యారు జనవరి 28 ఫిబ్రవరి 24 మార్చి 10 ఈ మూడు రోజుల్లో విచారణ జరిపినటువంటి సీబీఐ అధికారులు మరోసారి రావాలంటూ నోటీస్ ఇవ్వడంతో ఈ రోజు విచారణకు హాజరయ్యారు ఇప్పటికే తన విచారణపై స్టే ఇవ్వాలంటూ కూడా అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు కానీ హైకోర్టు सीबीआई विचारण में एट परस्थित ता जोक्यम चुस्कोलेम स्पष्ट नेपथ्य आये हाजर पार्लमेंट सवेश नेपथ्य तनक अमति इवाली प्रत्येक अमति इवाली पार्लमेंट सवेश संबंधी सीबीआई अधिकार अमति इवे दा तो सीबीआई अधिकार विचारण को हाजर काक तपनी परस्थित प्रस्तम सीबीआई कार्यलय अविनाश रेड्डी चेरक दृश्य చూస్తున్నాము ఆయన ఈ రోజు విచారణ ఎదుర్కోబోతున్నారు ఉదయం 11 గంటల నుంచి అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది అవినాష్ రెడ్డి విచారణ సమయంలో గతంలో సీబీఐ అధికారులు చేసినట్టుగానే ఈ రోజు కూడా ఆడియో వీడియో రికార్డింగ్ల మధ్య అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది అవినాష్ రెడ్డికి సంబంధించి అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి రిపిటేషన్ కు సంబంధించి తుది తీర్పు వెలువరించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐ కి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఈ రోజు ఎట్టి సీబీఐ అధికారులు అరెస్ట్ చేయరన్నది ఒక క్లారిటీ స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే ఉంది ఎందుకంటే అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్నటువంటి రిట్ పిటిషన్ పైన తుది తీర్పు వెలువడేంత వరకు అరెస్ట్ చేయొద్దంటూ స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంది హైకోర్టుతో హైకోర్టు నుంచి దీంతో సీబీఐ అధికారులు కూడా ఈ రోజు అవినాష్ రెడ్డిని విచారించిన తర్వాత పంపించబోతున్నారు ఎస్పీ రామ్ సింగ్ కు సంబంధించి ఢిల్లీ ఎస్పీ రామ్ సింగ్ ఎవరైతే దర్యాప్తు అధికారిగా ఉన్నారో వైఎస్ వివేక కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి ఎస్పీ రామ్ సింగ్ పై కూడా ఆయన ఆరోపణలు చేశారు తన రిట్ పిటిషన్ లో రామ్ సింగ్ ని ఎస్పీని మార్చాలి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ను మార్చాలి ఆయన ఏకపక్షంగా దర్యాప్తు జరుపుతున్నారంటూ కూడా తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది ఇదే అంశాన్ని సీబీఐ డైరెక్టర్ కు లేఖ ద్వారా అవినాష్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి విచారణకు హాజరు కాలేను అని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా సీబీఐ అధికారుల నుంచి ఎటువంటి రెస్పాండ్ లేకపోవడంతో ఆయన ఖచ్చితంగా సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరు కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది చూడాలి ఈ రోజు ఎంతసేపు అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతుంది అవినాష్ రెడ్డి విచారణ జరిగిన తర్వాత సీబీఐ అధికారులు మరోసారి విచారణకు సంబంధించి అవినాష్ రెడ్డికి ఏ రోజు రమ్మని చెప్తారన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది కోటి సీబీఐ కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ గణపత్తు కమల్ ఎన్టీవీ హైదరాబాద్